పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతిసారి జరిగినట్లే ఈసారి కూడా ఈ వేడుకలను గోల్కొండ కోట వేదిక అవుతోంది. తొలుత వేదికను మార్చాలని అధికారుల నుంచి ప్రతిపాదనలు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు. సీఎం హోదాలో ఫస్ట్ టైం రేవంత్ ఆ వేదిక మీద త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేసి వర్క్ డివిజన్ చేశారు. వేడుకలు సంతృప్తికరంగా జరిగేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేడుకల నిర్వహణకు రూపొందించిన షెడ్యూలు, చేసిన ప్లానింగ్ తదితరాలను స్వయంగా ఆమె దగ్గరుండి మరీ పరిశీలించారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, డప్పులు, ఒగ్గుడోలు, కోలాటం, బోనాలు, బైండ్ల, జమిడికలు, చిందు, యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యం వంటి వివిధ కళారూపాలకు చెందిన 1000 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. పిల్లల్లో దేశభక్తిని స్ఫూర్తిని కలిగించేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నొక్కి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో వీఐపీలు, ప్రజలు, విద్యార్థులు హాజరవుతున్నందున వాతావరణ పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారి నొక్కి చెప్పారు. వర్షం వస్తే ఇబ్బందులు లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను రెడీ చేయాలని నొక్కి చెప్పారు. వీఐపీలు హాజరయ్యే ప్రతి సందర్భంలో ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు అసౌకర్యం కలిగే ఘటనలు, పోలీసుల బందోబస్తు, కొన్నిసార్లు ఘర్షణలు నెలకొనడం వీటి విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టిన చీఫ్ సెక్రటరీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. డీజీపీ జితేందర్, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాసరాజు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు మరికొందరు అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు.